చేసినప్పుడు మూడు క్వశ్చన్లు అవి నీకు, ఈ నీకు తెలిసిన అందరిలో నేను ఆయన నువ్వు కాకుండా మంచి అనుకునే ఇంకొక వ్యక్తి, మనం ముగ్గురం కాకుండా ఆయన వద్దు నన్ను వద్దు ఇంకొకడు, నువ్వు మంచివాడు అనుకునేవాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఒకడు అదేరా నీ దృష్టిలో నేను చెప్పేది. ఇప్పుడు నాకు ఒకడు ఉంటాడు, నా ఒపీనియన్ పల్లె, ఆయనకు ఒక అభిప్రాయం ఉంటుంది, అది అవసరంలా. నీకుండేది నీకు నీ మైండ్లో ఏదైతే ఒకటి ఉంటుంది కదా, ఒరే ఈ ప్రపంచంలో వీడికంటే మంచోళ్ళు లేడురా, వాడే బెటర్ అని ఎవరైనా ఉండరా, అసలు ఈ ప్రపంచంలో మంచోళ్ళే లేరా, అది నీకు చెప్పచ్చు. నీకంటే మంచోడు ఒక్కడు కూడా లేడా నీ ఉద్దేశంలో? నా ఉద్దేశంలో నాకు నాకు తెలుసు కదా ఎవరు మంచోళ్ళ ఎవరు. అదే అదే నీకు తెలిసిందే నేను చెప్పేది, ఇంకొకరితో ఆయనతో నాదే అవసరం లే, నీకు తెలిసింది. కొన్ని రోజులు మంచి వాళ్ళుగానే ఉంటారు, కొన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులు ఉండరు, అవి కాదు. ఎవడైనా ఉన్నాడా లేడా? లేదు. నీకు మామ నీకు ఒకరిని చెప్పు, ఒకరిద్దరు ఒకరినన్నా చెప్పు. మన ఇంట్లో కనీసం నా బిడ్డ మంచోడరా ఇంకో చెప్పు, సంతోష్ మంచోడరా, నా కొడుకు వాడు మంచోడు అంటాడు. సపోజ్ నాకు మా నాన్న మంచోడరా అని చెప్తా, నీకు మీ నాన్న అనిపించాలి కదా, నీ బిడ్డలన్న అనిపించాలి కదా. పిల్లం అనిపిపోతే పర్లేదు, చెల్లెలు అనిపిపోయినా పర్లేదు, అక్క అనిపిపోయినా పర్వాలేదు, కనీసం మన కడుపున నోరు లేని బిడ్డలన్నా మంచిగా అనిపించాలి కదా. అంటే బిడ్డలు కూడా లేదా? ఇది చిన్న చిన్న పిల్లకాయలు కూడా ఒప్పుకో నువ్వు, చిన్న చిన్న పిల్లకాయలైనా ఒకటే మంచి అనేవాళ్ళు లేరు. అబ్బా తమ్ముడు అంతే, డబ్బు డబ్బు ఉంటే మనిషి, డబ్బు లేకపోతే అందులే ఇలా. సో ఒకటి నువ్వు చెప్పేది కరెక్ట్ కాదనలా, సరేలే సరే ఏముండదు, కానీ అనిపించింది మన ప్రతి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది మామ, వాడి ఆలోచన వాడు చెప్తున్నాడు, అంటే వాడు ఇంతవరకు అనుభవించింది కావచ్చు, చూసింది కావచ్చు, నీ అనుభవంలోకి వచ్చింది, వాటిని బట్టి నువ్వు చెప్తున్నావు. నేను అనుకుంటున్నా జీవితం అంతా అయిపోయినా సో సంగన అయిపోయింది, తెరిచకపోతే పడేదే. సో నీకు మంచి వాళ్ళు అయితే అసలు లేరు, నాకైతే ఎడదాకల్లా లేరు. వీడు అదే మన నేను అడిగింది ఏమని నేను మనం మనం ఏం అడిగాం, అక్కడ ఉండేవాడు అప్పుడు మంచి చేసే మంచి నీకు మంచి అనిపించిన వాళ్ళు వ్యక్తి ఏ కాదు, నేను పనిచేసే వాళ్ళు అది కాదు రా. అంటే ఇప్పుడు అది కాదు, నువ్వు మంచోడు అంటే డబ్బులు పెట్టేవాడు అనుకుంటున్నావా? డబ్బులు ఇచ్చేవాడు వాడే మంచోడు, అవును అంతే. డబ్బులు లేకపోతే వాడు మంచోడు కాదు, డబ్బులు లేకపోతే వాడు మంచోడు కాదు. చిక్కులేదురా నీకు, చిక్కులేదురా నీకు, ఊరందరికి నీతులు చెప్తావు. వాడు చెప్పేది కూడా అదే కదా ఇప్పుడు, సో డబ్బు లేకపోతే వాడు మంచోడు కాదు అంతే కదా. మమ్మల్ని కాదురా, ఎవడైనా డబ్బు ఉంటేనే మంచోడు. నువ్వు మంచి అనుకునే చెప్పురా, అంటే నువ్వు ఇప్పుడు నేను మంచి అని అడిగిన మంచి అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఒరే మేము ఒక ఊరికి పనికి వెళ్ళాంరా, అక్కడ పాపం మాకు ఉండేదానికి కూడా లేవు, ఒక ఆమె దబరు ఇచ్చింది, బియ్యం ఇచ్చింది, మీరే వండుకొని తినమనింది మహాతల్లిరా అంటాడు. నువ్వు డబ్బులు ఇచ్చినోడే మంచోడా? అది అయ్యి కాదు, అసలు అయ్యి కాదు, లేదు నిన్ను మంచిగా చూసారా చూడలేదా మంచిగా, అది మంచితనం అనేది నన్ను బాగా ఇప్పుడు కూడా ఇప్పుడు స్పోర్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు లానే పెట్టుకుని ఉంటారు బాగా ఇచ్చిండు ఇచ్చిన, అంటే నీకు అదే నీకు ఏదో ఒకటి ఇస్తే మంచోడు. ఓకే ఓకే అంతే కదా, ఇప్పుడు నీకు డబ్బులన్నా ఇవ్వాలి అదేరా, నీకు డబ్బులన్నా ఇవ్వాలి లేకపోతే స్కూటర్ అన్నా ఇవ్వాలి, ఏదో ఒకటి ఇస్తే మంచోడు. ఏమి ఇవ్వకపోతే వాడు వ్యక్తిత్వం నీకు అవసరం లే, ఎదవేవాడు. మీ ఊర్లో మంచోళ్ళు అవి నల్గొండలో మంచోళ్ళు చెప్పు, ఒకని చెప్పు, నిన్ను కాకుండా చెప్పు, నువ్వు మంచోడివి అది ఎలాగో, నువ్వు కాకుండా చెప్పు, నువ్వు కాకుండా చెప్పు. ఎవరు మంచోళ్ళు అది కాదురా, ఎవరు ఒకరు ఉంటారు కదా, ఊరనేది లేకుండా ఏం బాధ. మంచి చెడ్డోళ్ళు మంచివాడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ఊర్లో అందరూ మంచోళ్ళు ఉండరు, అందరు చెడ్డోళ్ళు ఉండరు, ఏ ఊరైనా అర్థం కదా. మంచోళ్ళు రాకపోతే మీ ఊర్లో దేవస్థానానికి ఎన్ని అట్ట కడతారా మంచోళ్ళు? ఎందుకు మంచోళ్ళని అంటే వాళ్ళు మంచోళ్ళు. నేను చెప్పేది నీ ఇప్పుడు మంచోడు అంటే మంచి గుణం ఉండేవాడు, మంచి వ్యక్తిత్వం ఉండేవాడు, మంచి అలవాట్లు ఉండేవాడు. ఇలా మంచి నువ్వు మంచి అంటే ఎలా, వీడు మంచోడు అని ఎలా డిసైడ్ చేస్తున్నావు? నీకు వాడు ఏదైనా ఏదో ఒకటి ఇస్తే వాడు మంచోడు అంతే కదా. స్కూటర్ ఇవ్వాలి,
లేకపోతే డబ్బులు ఇవ్వాలి. మనం తీసుకున్న దానికి బదులైనా మన మనకి ఇస్తుంటే వాడు ఒక రకం, ఎందుకంటే వాడు మనల్ని ఆశించలేదు కదా, నన్ను ఆశించలేదు కదా. సరేరా నన్ను ఏదో అవసరమైంది వాడు ఇచ్చిండు, ఈరోజు వాడికి ఇవ్వకపోతే అట్ట నేను నిన్న ఇచ్చింది నా కొడుకులే, ఇప్పుడు లేదా నా కొడుకు కడపని నా కొడుకైన అనేది ఇక్కడ కనపడకుండా ఇదో అనిపించేది. వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళకి మంచిపోతాం. అది ఫ్రెండ్స్ మంచోళ్ళు లేరు, మంచి అనేది లేదు, ఎక్కడ మంచి అదే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.